హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక ఈ వీడియోలో మనం బడి పిల్లల గురించి అయితే మాట్లాడుకుందాం స్కూల్ పిల్లల గురించి ఇక్కడ చూసుకుంటే మీరు బడి సంచి ఇక తేలికే అనేసి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట న్యూస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోను మీరు ఇంకా లైక్ అనేది చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడైతే అందరికంటే ముందుగా తెలుస్తూ ఉంటాయన్నమాట ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బడిసంచి ఇక తేలిక అనేసి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మన పిల్లలకు సంబంధించినటువంటి న్యూస్ కాబట్టి నేను ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది తరగతుల వారీగా స్కూలు బ్యాగు బరువును ప్రకటించిన కేంద్రం నిపుణుల సిఫార్సులతో స్కూల్ బ్యాగ్ పాలసీ రెండు వేల ఇరవై విడుదల విద్యార్థి శరీర బరువులో బ్యాగు పది శాతానికి మించకూడదు స్కూలలో మధ్యాహ్న భోజనం మంచినీరు తప్పనిసరి అక్కడే హోంవర్క్ చేసేలా సమయం సర్దుబాటు తరగతుల వారీగా పాఠ్య పుస్తకాల సంఖ్య నిర్ణయం అనేసి అయితే ఒక న్యూస్ అయితే మనకు స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి ఇది ఒక మంచి న్యూస్ అనమాట దీని గురించి మీకు అందరికీ తెలియాలని నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే పాఠశాలల్లో విద్యార్థులపై పెనుభారంగా మారిన స్కూల్ బ్యాగ్ బరువు ఇక తగ్గునుంది శారీరక సమస్యలతో పాటు ఒత్తిడికి అలసటకు కారణమవుతున్న స్కూల్ బ్యాగ్ సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది స్కూల్ బ్యాగ్ పాలసీ రెండు వేల ఇరవై అనేసి అయితే ఒక అయితే తీసుకురావడం జరిగింది అనమాట దానికి సంబంధించి స్కూల్ పిల్లల బరువులో మనకు పది శాతానికి మించి ఈ స్కూల్ బ్యాగ్ అనేది బరువు ఉండ బరువు ఉండకూడదు అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు ఏ తరగతికి ఎంత వెయిట్ ఉంటుంది అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యార్థి బరువు అయితే ప్రీ ప్రైమరీ అయితే పది నుంచి పదహారు కిలోలు ఉంటుంది మనకి ఇక్కడ పదహారు నుంచి ఇరవై రెండు ఈ బ్యాగు సైజ్ అనమాట బ్యాగు ఎంత బరువు ఉండాలి అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యార్థి బరువు వచ్చింది ప్రీ ప్రైమరీ అయితే పది నుంచి పదహారు కేజీలు ఉంటారు వెయిట్ అనేది అలాగే ఒకటి రెండు తరగతులైతే పదహారు నుంచి ఇరవై రెండు మూడు నాలుగు తరగతులు అయితే పదిహేడు ఇరవై ఐదు నుంచి బరువు ఉంటారు ఆరు ఏడు తరగతులు అయితే ఇరవై నుంచి ముప్పై కిలోలు ఉంటారు ఎనిమిది తొమ్మిది పది తరగతుల పిల్లలు అయితే ఇరవై ఐదు నుంచి నలభై ఐదు కిలోలు ఉంటారు పదకొండు అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఏంటంటే ముప్పై ఐదు నుంచి యాభై కిలోలు ఉంటారు కాబట్టి మాకు బ్యాగ్ బరువు చూసుకుంటే ప్రీ ప్రైమరీ వాళ్ళకు నో బ్యాగ్ అంట వాళ్ళకు ఎటువంటి బ్యాగ్ అనేది అవసరం లేదు మనకు ఒకటి రెండు తరగతులకు చూసుకుంటే ఒకటిన్నర కిలోలు లేకపోతే రెండున్నర కిలోల బరువు ఉండే బ్యాగు వాళ్ళు ఎత్తుకోవాలంట అలాగే మనకు మూడు నాలుగు ఐదు తరగతులు చూసుకుంటే ఒకటి పాయింట్ ఏడు రెండు పాయింట్ ఐదు కేజీలు ఉండే బరువు ఉండే స్కూల్ బ్యాగ్ వాళ్ళకు అవసరమవుతుంది అలాగే ఆరు ఏడు తరగతులకు రెండు నుంచి మూడు కిలోలు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు రెండున్నర కిలో నుంచి నాలుగున్నర కిలో ఇంటర్మీడియట్ వాళ్ళకు మూడున్నర నుంచి ఐదు కిలోల బరువు ఉండే బ్యాగులు మాత్రానికే పిల్లలైతే తీసుకెళ్లాలనేసి ఒక జీవో అయితే స్కూల్ పాలసీని అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఇది స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి న్యూస్ ఇక మనం ఇళ్ళకు సంబంధించిన చూసుకుంటే మనకు అత్యధికంగా మనకు మన రాష్ట్రంలో అత్యధికంగా మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కువ ఇల్లు అయితే ఇచ్చిందనమాట మన ఏపీ ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే జిల్లాకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై ఇల్లు రాష్ట్రంలో అత్యధిక ఇల్లు మన జిల్లాకే నిర్మాణాల కోసం కలెక్టర్ అధ్యక్షతన కమిటీ లబ్ధిదారునికి ఇరవై టన్నుల ఉచిత ఇసుక మూడు వేల నూట ఇరవై ఆరు కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం అనమాట ఇక్కడ ఏంటంటే మనకు గూడు లేని ప్రతి పేదవాడికి కూడా ఇది పండగ అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇంటి అద్దెలు కట్టలేక లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి సమస్యల కారణంగా ఇల్లు అద్దెలు చెల్లించలేక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సొంత ఇల్లు లేనివారు అటువంటి వారందరికీ కూడా ఇది పండగే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడండి మీకు తెలిసిన వాళ్ళకు మీలాంటి పేదవాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి తెలియజేయండి ఇక్కడ చూసుకుంటే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ అనమాట రాష్ట్రంలో అత్యధిక ఇల్లు చిత్తూరు జిల్లాకు కేటాయించడం జరిగింది అనేసి అయితే ఇక్కడ మన కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది అలాగే మనకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇరవై టన్నుల ఇసుక అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి మనకు రవాణా ఛార్జీలు అంటూ మనం భరించాల్సి ఉంటుంది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది జిల్లాలోని పేదలకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై నలభై ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం వచ్చే జారీ చేసింది ఈ నెల ఇరవై ఐదున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల మంజూరు నిర్మాణాలపై గత బుధవారం జివో నెంబర్ ఎనిమిది తొమ్మిది జారీ చేసింది కలెక్టర్లు తక్షణమే పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు మనకు అవసరమైనటువంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఇసుకును ఉచితంగా అందించడంతో పాటు ఆర్థిక భారం తగ్గించేందుకు నిర్ణయించింది ఒక్కో ఇంటి నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేలు మంజూరు చేయనట్టు వెల్లడించింది జిల్లాలో గృహ నిర్మాణాలకే ముప్పై మూడు వేల నూట ముప్పై ఆరు కోట్లను అయితే ఖర్చు చేయనున్నట్లు అనేసి అయితే చెప్పడం జరిగింది జిల్లాలోనే అత్యధిక తొలి విడతలో పదమూడు జిల్లాలకు మంజూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా దీనికి సంబంధించి ఏంటంటే మనకు కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ అనేది ఏర్పాటు కావడం జరిగింది ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అలాగే మనకు ఇళ్ళ సైజులు కూడా పెంచడం జరిగింది అనమాట ఇల్లు సైజులు ఏవైతే ఉన్నాయో మనకు ముందు ఇచ్చినటువంటి మోడల్ హౌస్ తక్కువ సైజులో కట్టారు ఇప్పుడైతే మనకు ఇళ్ళ సైజులు కూడా పెంచి మనకు ప్రభుత్వం అయితే ఇళ్ళ నిర్మాణం అయితే చేపడుతూ అనమాట దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మున్సిపాలిటీలు కేటాయించిన పన్నెండు వందల తొంభై ఐదు ఇల్లు ఈ విధంగా అయితే మనకు ఇవంతా కూడా మనం మీరు చదువుకోండి నీట్గా మనకి ఇక్కడ చూసుకుంటే పేదలకు పేదలపై భారం తగ్గిస్తూ లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇరవై టన్నులు ఇసుకుని ఉచితంగా అందించనుంది దీనికి లబ్దిదారులు కిలోమీటర్కు నాలుగు రూపాయల తొంభై పైసలను అయితే రవాణా ఛార్జీ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది ఇసుక అందించే సంస్థకు ప్రభుత్వం ధరను చెల్లించనుంది ఇక గృహ నిర్మాణ సామాగ్రిని కూడా తక్కువ ధరకు అందించేలా టెండర్లు అయితే నిర్వహించనుంది జిల్లా కమిటీ నిర్మాణ పనులు వేగవంతం చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మనకేంటంటే ఇప్పుడు ఇసుక దొరికేది కష్టంగా ఉంది మనకు దానికి సంబంధించి మనకు ప్రభుత్వం ఒక మంచి ఆలోచన అయితే చేసింది ఇరవై టన్నుల ఇసుక అనేది ఎవరైతే లబ్ధిదారు ఇల్లుకి నిర్మాణానికి మొత్తానికి కూడా ఇరవై టన్నుల ఇసుక అనేది ఉచితంగా అయితే ఇస్తారు మనము రవాణా ఛార్జీలు కిలోమీటర్కు ఐదు రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఒక కిలోమీటర్కు ఐదు రూపాయల చొప్పునైతే మనం చెల్లించాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మనకు బాధ్యత ఎవరికిచ్చారు ఇళ్ల నిర్మాణానికి అని చూసుకున్నట్లయితే ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ సమస్యలపై చర్యలను వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించారు ఎనర్జీ అసిస్టెంట్ వార్డు అడ్మినిస్ట్రేటర్ కార్యదర్శులకు పదిహేడు అంశాలపైనైతే శిక్షణ అయితే ఇచ్చి వీళ్ళకి ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇంటి నిర్మాణం కారణం నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి నిర్మాణం వరకు కూడా వీళ్ళదే బాధ్యత అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట తహసీల్దార్ గారి అధ్యక్షతన ఎంపీడీఓ గారు వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉంటారు వీళ్ళ అధ్యక్షతలో మనకి ఇళ్ల నిర్మాణం అనేది ఎక్కడా కూడా అవినీతికి ఆవు లేకుండా నిర్మించాలనేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఇది ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి ఎక్కువ ఇళ్లకు సంబంధించి ఇక మనకు ఈ రోజు నుంచి మనకు డిసెంబర్ రేషన్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట మనకి ఏ ఈ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మనకు ఉచితంగా పదహారు తేదీ వరకు ఉచితంగా బియ్యం అనేది ఇస్తారన్నమాట బియ్యన సరుకులన్నీ కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ చూసుకుంటే మనకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులు బియ్యము కందిపప్పు పంచదార ఈ నెల ఐదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు కార్డుదారులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ అయితే ఇక్కడ ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణీ చేయాలన్నారు మనకు ఏఏవై కార్డు అంటే అంతోదయ కార్డుకు ముప్పై ఐదు కేజీల బియ్యము మనకు వైట్ కార్డుకైతే ప్రతి ఒక్క సభ్యునికి కూడా మనకు తెల్ల రేషన్ కార్డుకి అయితే ప్రతి సభ్యునికి కూడా ఐదు కేజీలు మనకు బియ్యము కేజీ ఒక్క రూపాయి లెక్కనైతే ఇవ్వాలి మనకు ఏ ఏఎన్పి కార్డు అంటే ఏఎన్పి కార్డు అంటే అన్నపూర్ణ కార్డులకు పది కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ అయితే చేస్తారన్నమాట ఈ అన్నపూర్ణ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళకి పది కేజీల బియ్యాన్ని అయితే ఉచితంగా ఇస్తున్నారు మనకు అంత్యోదయ కార్డు కూడా ముప్పై ఐదు కేజీలు ఉచితంగా ఇస్తామన్నారు కానీ ఇక్కడ మనకు ఉచితం అనేది తీసేసి ఒక రూపాయి అయితే చెల్లించాలి అంత్యోదయ కార్డు వాళ్ళు కూడా అని చెప్పడం జరిగింది మనకి ఏదైతే అన్నపూర్ణ కార్డు ఉందో వాళ్ళకి మటుకే మనకి ఉచిత రేషన్ అనేది ఒక మనకు ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత రేషన్ అనేది కొనసాగిస్తారు అలాగే మనకు పెరిగిన రేట్లు చూసుకుంటే మనకు ప్రతి కార్డు దానికి కూడా కేజీ కందిప అరవై ఏడు చక్కెర అయితే అంతోదయ కార్డుకి అయితే పదమూడు రూపాయలు వస్తుంది ఒక కిలో అనేది మిగిలిన కార్డులకు పదిహేడు రూపాయలు అయితే పంపిణీ చేయాలనేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఇది మనకు ఉచిత రేషన్కు సంబంధించి మనకు అన్నపూర్ణ కార్డు ఉన్న వాళ్ళకు మనకు పదహారో తేదీ వరకు ఈ ఉచిత రేషన్ అనేది కొనసాగుతుంది అనమాట ఇది ఈ వీడియో ఈ వివరాలని చెప్పడానికి ఈ వీడియోని చేశాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి